జయంతి బామ్మ చచ్చిపోయింది తెలుసా? అయితే ఇక జయంతి అతనింట్లోనే తిష్టవేస్తుందా ఏం కర్మ? తంటే దారిని బుట్టలో పడిందన్నమాట. అయితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఏం చేయాలో తెలియకొచ్చున్నాను. చీకటైనప్పుడు దీపం వెలిగించుకోవాలి. వెలిగే దీపం ఉండాలిగా. మనిషికి ఆశ దీపం, ఆశను వెలిగించుకుంటే చీకటే ఉంటుంది. దీపానికి నూనెలా, ఆశకు కూడా ఒక ఆధారం ఉండాలిగా. అవును, కొందరికి ఆధారం ఉండదు, ఉన్నా కొందరు దాన్ని వాడుకోలేదు. చూడు నీ చేతికి ఎంత అందుబాటులో ఉందో. సరే ఫోన్ చేద్దాం రా. ఎలా కూర్చున్నావు? సారీ, ఎంగిల్ చిత్తం కలిపాడు. రైట్ మార్క్ అట్లా పర్వాలేదు. ఆయనంటే నీకెందుకే అంత కోపం? కోపం కాస్తున్నదా? అయ్యో, నా మీదేదో పెద్ద సానుభూతి ఉన్నట్టు నటిస్తాడు. అదంతా ఒక పెద్ద నాటకం అని నాకు తెలుస్తూనే ఉంది. అది నాటకం అని ఎందుకు అనుకోవాలి? నిజమేనేమో. సానుభూతి అంటే ప్రేమ అని అర్థం, తెలుసా? అబ్బా, నీదో గొడవ. నేనెక్కడి నుంచి ఎక్కడికో జారిపోతున్నా భయం పట్టుకుంది. వీలైనంత త్వరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. సునంద, నా మీద నిజంగా నీకు అభిమానం అనేది ఉంటే అదేదో టీచర్ ఉద్యోగం అన్నవే, నాకు ఇప్పించు. తప్పకుండా ఇప్పిస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కావాలంటే నౌకర్లతో ఆ మాట ఈ మాట మాట్లాడు. ఆ పని ఈ పని కల్పించుకుంటే కొంత కాలక్షేపం అవుతుంది. అలాగే వస్తానా? నమస్కారం. నమస్కారం. నమస్తే. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఏమిటి, మహిళా మణులందరూ ఒకేసారి దండయాత్రగా వచ్చారు? ఇది మహిళా సంవత్సరం కదండి. నమస్కారం. నమస్కారం. వట్టి నమస్కారాలైనా కాఫీలు ఏమన్నా ఉన్నాయా? వస్తాయి. హైదరాబాద్ లో 3 రోజుల పాటు బ్రహ్మాండమైన సభలు ఏర్పాటు చేశాం. అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అంత భారీ ఎత్తున జరగబోయే కార్యక్రమానికి మీ పోటీ పెద్దలంతా విరాళాలు ఇచ్చి మీ మహిళల చేత పురుషులంతా దుయ్యబట్టించుకోవాలి అంటారు. చూడండి మీ వారికి ఎంత ఎగతాళిగా ఉందో. ఎగతాళి కాదండి, ఆ విరాళాలు మహిళలే ఇస్తే బాగుంటుందేమో. అయితే మీ మిసెస్ గారి చేత ఇప్పించండి. ఆమె పేరు జయంతి. ఆమె గారికి చాలా వ్యక్తిత్వం ఉంది. మిసెస్ కిసెస్ అంటే ఆవిడకి. పోనీ, జయంతి రాజశేఖరం అంటాం. జయంతి అంటే చాలు. ఎంత ఇవ్వమంటారో చెప్పండి. ఆమె ఇష్టం. ఏమండి మీ ఇష్టం అంట, మీ హోదాకు తగ్గట్టుగా ఇవ్వండి. మీరైనా లెక్క పెట్టుకోండి. మై గాడ్, 2500. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. రండిరా, వెళ్ళొస్తామండి. నన్ను క్షమించండి, ఆ పర్సులో అంత డబ్బు ఉంటుందనుకోలేదు. అనవసరంగా మీ డబ్బు. నేను డబ్బు నీది కాదు నాది కాదు, అలా చేతులు మారుతుంటేనే దాని విలువ ఉపయోగం. వెల్, నేను బయటకు వెళ్తున్నాను, డబ్బు ఏమైనా అవసరం అయితే మీరు అలా తీసుకో.
అమ్మగారు అయ్యగారు ప్యాంటు జేబులో ఈ డబ్బులు ఉత్తరం ఉన్నాయటండి, మన దోబి ఇచ్చాడు. అసలు నీతో నేను ఎన్నో విషయాలు చెప్పాలి. రాజశేఖరం ఎవరంటున్నావు? అమ్మగారు ఒకసారి బావైతే చాలన్నమాట, నేను టిక్కా గిక్కా వదిలేసి తిన్నగా చేసేసుకుంటా. బామ్మ నీకెంతో నాకు, కొందరికి ఆధారం ఉండదు, ఉన్నా కొందరు దాన్ని వాడుకోలేదు. చూడు నీ చేతికి ఎంత అందుబాటులో ఉందో. అమ్మ దొంగా ఇంత నాటకం ఆడతావా? ఏయ్ నాకు తిక్క, నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించకపోతే నాకు తిక్కే లేదు. మిమ్మల్ని ఏమిటి మిమ్మల్ని చూడండి, ఈ ఇంట్లో నాకేం తోచట్లేదు, బోర్ కొడుతుంది, ఏదైనా పని చెప్పండి. పని చెప్పాలా? పని వెల్ నా సాక్స్ ఉట్టుకు. ఓకే. బూట్లు పాలిష్ చేయి. ఓకే. ఇంకా చేయాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ తర్వాత చేస్తాను. నాకు ఆకలి వేస్తుంది రండి. ఆకలి వేస్తుంది? నువ్వు అలా అంటుంటే నాకు ఆకలిగానే ఉంది. మధ్యన బట్టలు ఎందుకండి, నేనే వడ్డిస్తాను. ఏమండి ఇవాళ వంటంతా నేనే చేశాను, బ్రహ్మాండంగా ఉంటుంది. తినడానికి వీలుగా ఉంటుందా? తిని చూసి చెప్పండి. అదేమిటి అలా చూస్తున్నారు, తినండి. కలిపట్న సారీ, ఎంగు చెత్త కలిపేశాను, వేరే ప్లేట్ మార్చిన పర్వాలేదు. ఎంగిలికి ఎంగిలే సమాధానం. అమ్మగారు లేండి లేండి, యాభై రూపాయలు ఆర్డర్ చేసుకోమన్నారు. ఎవరు? అయ్యగారు. ఏమిటి విషయం చాలా స్పీడ్ గా ఉంది. పనులు చెప్పేది మీరే, చేయకుండా అడ్డం పడేది మీరే. ఇప్పుడు ఏం జరిగింది? అసలు వాడు నన్ను ఏ పని తాకనివ్వడం లేదు. కరెక్ట్, వాడు చేసే పనులు నువ్వు చేస్తానంటే వాడిని నువ్వు చేరిస్తారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పనా? ప్రతి శనివారం నాకు తలంటు. ఓకే, మరి వాడు శనివారం కాదే కదా? అయితే ప్రతిరోజు నా తలకు నూనె రాయి, దువ్వు, నాకు బూట్లు దొడుగు, గుండీలు పెట్టు, టైగర్. అన్ని ఒకేసారి చెప్పేస్తే నేను మర్చిపోతాను. మర్చిపోయింది కదలకండి, అలాగే కూర్చోండి. ఏంటది తలకి నూనె పెట్టి దోమన్నారుగా? ఇప్పుడు ఇదంతా నన్ను ఎత్తికిరేస్తావా? మరి చీకట్లో కూర్చుని ఏం చేస్తున్నారు? దీపం కోసం చూస్తున్నారు. చేతికి అందుబాటులోనే ఉందిగా, వెలిగించుకోకూడదు. ఏ ఇలా వచ్చా? నాకు నిద్ర పట్టడం లేదు. జ్వాలపాడదా?
కళ్ళు మూసుకు పడుకుంటే నిద్ర అదే వస్తుంది. కళ్ళు మూసుకుంటే నా కళ్ళు వస్తాయి. మంచిదేగా. కళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు. ఏ కళలు నిజాలు కావుగా. ఈ రాత్రికి వచ్చిన కళ్ళన్నీ పొద్దున్నే వచ్చిన నాతో చెప్పు, వాటన్నిటిని నిజం చేసేస్తా. సరే నువ్వెళ్ళి. అక్కడ నేను ఒక్కదాన్నే పడుకోవాలి, నాకు భయంగా ఉంది. అయితే ఇక్కడ పడుకో. అబ్బా కాసే. కలిసిపోతున్నా ఎక్కడికి?
నాలో ఇమిడిన నీలోనికి, నాలో ఇమిడిన నీలోనికి, నీలో పెరిగే నాలోనికి, ఆ పైన పెదవి విప్పలేను, మనసు చెప్పలేను, పెదవికి ఊహలు లేనే లేవు, మనసుకు మాటలు రావు.